కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం గ్రామంలో ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత ప్రసాద్ స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా ప్రజలతో మమేకమయ్యే బృహత్తర కార్యక్రమమే జగనన్న మా భవిష్యత్ అని, ఈ నెల 7 నుంచి 20 తేదీ వరకు 2 వారాల వ్యవధిలో పార్టీ నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు ప్రతి గడపకు వెళ్లి గత ప్రభుత్వానికి మన సీఎం జగనన్న సారథ్యంలోని పాలనకు విధి విధానాలకు ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కర్లను వారి అనుమతితో తలుపులకు అతికించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి 82960 82960కు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. వైకాపా శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. జగనన్న సైన్యం అంతా ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మా నమ్మకం నువ్వే జగనన్న అనే నినాదం ప్రజల నుంచి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయడానికి సంసిద్ధులే ఉన్నారు మా లీడర్స్ అందరూ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలే కాకుండా, అభివృద్ధి పథకాలే కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విశ్వాసంతో పనిచేస్తూ ఉన్నారు ఇవాళ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కానీ, పెద్దలు కానీ. ఆరోజు ఆయన ఆ 2 కార్యక్రమం తీసుకోలేదు, ఎందుకంటే ఆ 2 కార్యక్రమం మనం చేయలేము అన్నది. అలాగే 2019లో నేను చేయగలిగానని చెప్పి ఈరోజు మన 3వ తారీఖు పబ్లిక్గా 3వ విడత ఆసరా కూడా తీర్చారు. అలాగే 4వ విడత కూడా భవిష్యత్తులో చేస్తారు. అంటే 10,000 ఓట్లు ఆయన నమ్మకం కలిగించుకుని చేస్తున్నారు. అదే జగనన్న మా భవిష్యత్తు నమ్మకం అంటానికి మా నమ్మకం నువ్వు